లో చాలా మంది మంచి ఆల్ రౌండర్స్ ఉన్నారు. అలాగే ఆది ఆల్సో విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ఆల్ రౌండర్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. తెలుగు సినిమా ప్రసన్నతకి స్వాగతం చెప్తూ ఆదికి మొదటి పుట్టినరోజు. ఈ మొదటి పుట్టినరోజు చాలా ఆశీర్వచనాలతోటి ఆనందంతో చాలా బాగా జరిగింది. అంటే ఇవాళ నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఆది మొదటి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకి వస్తూ వస్తూ ఉంది, ఇంకా తయారవుతుంది రావడానికి. ఇలా తయారయ్యే ఈ సినిమాలో వచ్చే ఈ ఆదిని ఆశీర్వదించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా సాయికి ఎవరైతే వెల్విషర్స్ ఉన్నారో, సాయి అభిమానులు, సాయి కుమార్ గారి హ్యాపీలు, ఎంతోమంది వాళ్ళందరూ కూడా ఆది సక్సెస్ అవ్వాలి, ఆది మంచి హీరో అవ్వాలి, అతన్ని మనం ప్రోత్సహిద్దాం, అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం అని చెప్పి ఈరోజు వందలాదిగా ఎంతోమంది అభిమానులు వచ్చి ఆదికి చాలా ఉత్సాహం లేదు. ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా 100 డేస్ ఆడిన తర్వాత ఆ 100 డేస్ సక్సెస్ సందర్భంగా అభిమానులు ఎంత హడావుడి చేస్తారు, అంత ప్రేమతో చక్కటి అభినందనలు ఆశీర్వచనలు అందించారు. అది చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది. సాది అదృష్టవంతుడు అని నేను అంటూ ఉంటాను. చాలా సార్లు మా యూనిట్లో కూడా ప్రతిరోజు ఏదో సందర్భంలో ఆ మాట అంటూనే ఉంటాను. ఎందుకంటే ఆదిని ఎప్పుడైతే మా వెంకట గారు చూశారో అప్పుడే అతనికి ఆ అదృష్ట లక్ష్మి కలుపుతుంది. ఒక సంవత్సరం క్రితం సాయి కుమార్ గారు వెంకట గారిని కలిసినప్పుడు సో మా అబ్బాయిని హీరో చేద్దాం అనుకుంటున్నారండి, ఓకే జస్ట్ నా మొబైల్లో క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ చూడండి అని చెప్పి సో మొబైల్లో ఆదికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ చూపించడం జరిగింది. ఆయన చూడగానే వెంకట గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. సో అబ్బాయి చాలా బాగున్నాడు, సో డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ హీరో కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి, ఎందుకో నా మనసుకి అలా అనిపించింది. సో మీరు తొందరపడకుండా సో బాగా ట్రైనింగ్ ఇప్పించండి, ఫుల్ ప్లేస్డ్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఒకసారి నా దగ్గర తీసుకురండి, సో మనమే పరిచయం చేద్దాం, సో గ్రాండ్గా మంచి సినిమా చేద్దామని చెప్పి ఆయన ప్రపోజ్ చేస్తే సో ఆయన మాటలో ఉన్నటువంటి ఆ ప్రోత్సాహాన్ని అది ఆ ఏ దివ్యతో సాయి చూశారో తెలియదు నాకు, కానీ ఆ మాట మీద ఉన్న నమ్మకంతో సాయి గారికి చాలా ఆఫర్స్ వచ్చింది నాకు తెలుసు. దాని తర్వాత చాలామంది డైరెక్టర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా సో మీ అబ్బాయిని హీరో చేద్దామని చెప్పి ప్రపోజల్స్ ఆయన దగ్గర తీసుకెళ్ళడం, ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా నా ఫస్ట్ ఫిల్మ్ ఆదిది వెంకట గారి సంస్థల నుంచి రావాలి, ఆయన మాట ఇచ్చారు, ఆయన మాట కోసం నేను ఎదురు చూస్తానని చెప్పి ఆయన ఎదురు చూసి ఆదిని ఫుల్ ప్లేజ్డ్గా ట్రైన్ చేసి చూపించిన తర్వాత సో మేమందరం కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాం, చాలా ఆనందపడ్డాం. ఒక మంచి హీరోని పరిచయం చేసే అవకాశం మనకు వచ్చింది. ఇది ఆ సమస్యకి ఏదో ఒక సినిమాలో చేయడం కాదు, ఒక మంచి కథ ఉండాలి, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ స్క్రిప్ట్లో ఉండాలని చెప్పి ఎన్నో స్క్రిప్ట్ల గురించి వెతకడం, వినడం ఎన్ని జరిగింది. ఫైనల్గా సార్ విజయభాస్కర్ గారు ప్రపోజ్ చేసినటువంటి ఈ స్క్రిప్ట్ అన్ని విధాలా ఆదికి లాంచింగ్కి మంచి స్క్రిప్ట్ అవుతుందనే ఒక సార్ నమ్మకం కలిగి ఆ నమ్మకాన్ని ఎలాగ ఆచరణలో మ్యాక్సిమం క్వాలిటీ తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో మ్యాక్స్ ఇండియా అనే ఒక సంస్థకు సంబంధించిన ఆలోచన రావడం, సో నేను నిర్మాతగా సో మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థని స్థాపించి సో వెంకట గారి ప్రోత్సాహంతో ఆయన ఇచ్చినటువంటి సూచనలతోటి ఈ ప్రేమ కావాలి అనే ఈ సినిమాని సో మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఏదైతే దాంట్లో ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటిది మ్యాక్సిమం ఎలివేషన్ కావాలంటే ఎలాంటి టెక్నీషియన్స్ కావాలనేది ఆ పూర్తి ఫ్రీడమ్ విజయభాస్కర్కి ఇవ్వడం జరిగింది. విజయభాస్కర్ గారు కూడా అంతే ఛాలెంజింగ్గా తీసుకుని సార్ మంచి టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకున్నారు, చోటక నాయుడు గారు, గౌతమ్ రాజు గారు, అలాగే రవీంద్ర, రామ్ లక్ష్మణ్, ఇలా ఇండస్ట్రీలో ఇవాళ ప్రేక్షకులందరి అభిమానాన్ని చూరుకున్నటువంటి సో టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేశారు. ఇంతమంది టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఏమాత్రం నర్వస్గా ఫీల్ అవ్వకుండా చాలా ఈజీ తోటి కాన్ఫిడెన్స్ తోటి ఆది వాళ్ళందరి ప్రశంసలు పొందేలాగా పెర్ఫామ్ చేశాడు. అతను పెర్ఫార్మెన్సే కాకుండా డైలాగ్ మాడ్యులేషన్ కానీ, యాక్షన్ సీన్స్లో ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ ఒక ప్రొఫెషనల్
చాలా సినిమాలు చేసినటువంటి రెగ్యులర్ హీరో ఎలా చేస్తాడో అలా చేశాడు. సో ఆనందంతో ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలాగా సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళని నేను ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ థియేటర్లతో చాలా భారీ ఎత్తున రిలీజ్ చేయడం కోసం సో మేము సన్నాహాలు చేస్తున్నాం. సో దానికి నాందిగా సో మీ అందరికీ ఎందుకంటే ఆల్రెడీ టాకీ మొత్తం పూర్తయిపోయింది, 100% టాకీ పూర్తయింది. సో 3 పాటలు చిత్రీకరణ కూడా పూర్తయింది, కేవలం 1-3 పాటలు మాత్రం ఫారిన్ లొకేషన్స్లో షూటింగ్ చేయవలసి ఉంది. ఈ స్టేజ్లో సినిమాను చూసుకున్నటువంటి సంతృప్తితోటి ఇంత నమ్మకంగా నేను మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. సో డెఫినెట్గా ఆది మనందరికీ నచ్చే హీరో అవుతాడు, మనం మెచ్చుకునే హీరో అవుతాడు. సాయి ఏదైతే కలలుగన్నాడో ఒక ప్రొఫెషనల్ కమర్షియల్ హీరోగా తను ఎదగాలని తన కళ్ళకి ప్రతిరూపంగా ఇవాళ ఆదిని తీర్చిదిద్దుకున్నాడు ఆయన. సో డెఫినెట్గా తన కుమారుని చూసి సాయి గర్వపడతాడు. ఒక మంచి హీరోని తెలుగు చిత్రసీమకు అందించినందుకు మేము గర్వపడతాం. విష్ యూ హ్యాపీ బర్త్డే ఆది, విష్ యూ వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ఇయర్. ఆది చాలా టాలెంటెడ్ అండ్ ఆది ఫస్ట్ మూవీ ప్రేమ కావాలి మంచి సూపర్ హిట్ అయ్యి అండ్ ఆదికి మంచి నేమ్ వచ్చి అండ్ మాకందరికీ మంచి నేమ్ వచ్చి ఆది మంచి స్టార్ అవ్వాలని కోరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు, ఎందుకంటే నా హీరో అయ్యాక ఇదే నా ఫస్ట్ బర్త్డే. సో మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్కి, అలానే ఆర్ఆర్ మూవీ మేకర్స్, నా నిర్మాత అచ్చిరెడ్డి గారికి, అలానే వెంకట్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే సురేష్ రెడ్డి గారికి అండ్ మై డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన లాంటి ఒక డైరెక్టర్ దొరకడం నా అదృష్టం. అండ్ చోటకనాయుడు గారికి, హీస్ టాప్ మోస్ట్ కెమెరామ్యాన్, ఆయనకి, అలానే మా టెక్నీషియన్స్ అందరికీ, అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన అనుపుకి, గౌతమ్ రాజు గారికి, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి, సో నాతో పనిచేసిన నా కో యాక్టర్స్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ సో ఈరోజు నా బర్త్డే మీ అందరితో సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈరోజు నా వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది, ఇట్స్ www.yosadi.com ఆర్ adiinaction.com. సో 2 మీ రిజిస్టర్ చేశాం. సో యూ కెన్ క్యాచ్ మీ అట్ ట్విట్టర్ ఆల్సో అండ్ ఫేస్బుక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీతో మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా ఆది చేసుకుంటున్న హీరోగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు. థ్యాంక్ యూ. తొందరలోనే ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు రాబోతున్న ఆదికి మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగానే ఎందుకంటే బేసిక్గా నా కొంచెం నేను ప్రిపేర్ అవ్వలేదు, సడన్గా హీరో అయిపోయాను, ఏదో బాల నటుడిగా మొదలెట్టి. సో నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి యాజ్ అన్ యాక్టర్. సో ఆది హీరో అవుతానని నేను కోరుకున్నది కూడా అదే, బాగా ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి, బికాస్ కాంపిటీషన్ చాలా ఉంది. నువ్వు అందరినీ తట్టుకోవాలి అంటే బాగా లక్కీగా కాకరాల గారు, అలాగే పాండ్యన్ మాస్టర్, సత్యానంద మాస్టర్ వైజాగ్, సో వీళ్ళందరితో, ఒక మంచి టెక్నీషియన్స్తో, మంచి కో స్టార్స్తో, మంచి ప్రొడ్యూసర్స్తో అండ్ వెంకట్ గారు. నిజంగా ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు వెంకట్ గారు. ఆయన మాట ఇచ్చారు, ఈరోజు మాకు నిలబెట్టుకుని ఒక అద్భుతమైన సినిమా ఈరోజు మీ ముందుకి రాబోతున్నందుకు కారణం ఆ వెంకట్ గారే. సో మళ్ళీ వెంకట్ గారికి, మ్యాక్స్ ఇండియాకి, టోటల్ టీమ్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు త్రివిద్య సెంటర్ ఫర్ ద స్పెషల్ చిల్డ్రన్, ఇది ఈస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్లో. సో ఈరోజు మేము మార్నింగ్ అంటే నేను చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసాము అనేది ముఖ్యం అనే ఒక ఫిలాసఫీతో పెరిగిన వాడిని. అట్ ద సేమ్ టైం నాది నాది అంటే పరాయితనం, మాది మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం. సో అలాగే మనది మనందరిది అనుకోవాలని అన్న ఆ పాటకి ఈరోజు ఏదైనా ఒక మంచి పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు కుమార్తో అడగడం, ఈ స్పెషల్ చిల్డ్రన్, ఈ శ్రీ విద్యా సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ మారేడుపల్లికి మేము వెళ్ళడం, వాళ్ళందరినీ కలవడం, వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడం, ఫైనల్గా వాళ్ళని చూసిన తర్వాత చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే వెంకట్ గారి స్ఫూర్తి ఆదికి ఈరోజు.
సో నాన్న ఏదైనా చేద్దాం అంటే వెంటనే 1 లక్ష రూపాయలు ఈరోజు ఆ స్పెషల్ చిల్డ్రన్కి ఇవ్వడం జరిగింది. సో అది కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి మంచి పనులు కూడా నువ్వు చేస్తూ నీకోసం కాకుండా అందరి కోసం నువ్వు బతకాలని ఇంకా వృద్ధిలోకి రావాలని తండ్రిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మాకెల్లప్పుడూ ఉండాలని మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మీ ప్రేమ కావాలి. థ్యాంక్ యూ.